హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు. నా పేరు మణి అండి. ఈరోజు వీడియోలో మల్లె మొక్కని ఎలా పెంచాలి, పువ్వులు బాగా పూయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తానన్నమాట. అసలు నేనైతే ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అసలు మామూలుగా మనం తెచ్చుకున్నప్పుడు నాటుకోవాలనుకోండి, ఎర్రమట్టిలో నాటుకుంటే చాలా మంచిది. మా పూల మొక్కలు ఏవైనా సరే ఎర్రమట్టిలో నాటుకుంటే బాగా వస్తాయండి. ఏ మట్టి అయినా పర్వాలేదు, కానీ ఎర్రమట్టిలో అయితే బాగా వస్తాయన్నమాట. ఇది మా ఇంట్లో ఉన్న చెట్టు అండి, కొంచెం గుబ్బరుగా వస్తుంది అన్నమాట. మనకి ఇలాగా వెడల్పుగా రావాలంటే మొక్కని ఏపుగా పెరగనివ్వకూడదండి, ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలన్నమాట. మల్లె మొక్కకి ఎప్పుడైనా సరే ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనం కొమ్మల్ని కట్ చేస్తూ ఉంటే మనకి ఇంకా డబుల్ వస్తాయన్నమాట. అప్పుడు మనకి మొగ్గలు కూడా బాగా వస్తాయండి, ఎక్కువగా వస్తాయి. గుబురుగా చెట్టు ఎంత గుబురుగా ఉంటే అన్ని పువ్వులు అయితే మనకు వస్తాయన్నమాట. పువ్వులు బాగా రావాలంటే ఇది మంచి టిప్ అండి. మా ప్రూనింగ్ అయితే తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అలాగే మనకి వేసవికాలం స్టార్ట్ అయినప్పుడు ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం తీసేసుకోవాలండి. ఆకులన్నీ కూడా తీసేసుకుంటే కొత్త చిగుళ్ళు వచ్చేసి మనకు మొగ్గలు బాగా వస్తాయన్నమాట. ఆకులన్నీ తీసేసిన తర్వాత వాటికి ఎరువులు ఇచ్చేయాలన్నమాట. నీళ్ళు కూడా బాగా పట్టాలండి. ఉదయం సాయంత్రం సమ్మర్ కాబట్టి మనకి ఉదయం సాయంత్రం నీళ్ళు అనేవి మనం బాగా ఇస్తూనే ఉండాలి మొక్కకి. చిగుళ్ళు వచ్చి ఇంకా పువ్వులు పోయటం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా మనకి మధ్యలో ఇలాగ ముదురు ఆకులు అయితే ఉంటాయండి. ఆ ముదురు ఆకులు కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులు ఆ ఆకులు ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి మనం ముదురు ఉన్న ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఒకవేళ పువ్వులు మనం కోయలేదనుకోండి, ఆ ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా నెక్స్ట్ డే మనం తీసేస్తూ ఉండాలండి. అవి తీసేస్తేనే మనకి మంచిగా చక్కగా కొత్త చిగుళ్ళు కొత్తగా మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వాటిని అలాగ ఉంచేయకూడదు. ఎలాంటి నేలలో అయినా సరే మల్లె మొక్క బాగా పెరుగుతుందండి. కొంచెం మనం చిన్న చిన్నవి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ మనకి మంచిగా ఇంట్లోనే ఉన్న ఎరువులతోటి మనకి కిచెన్ వేస్ట్ చేస్తూని చాలా సులభంగా అసలు ఖర్చు లేకుండా మనం మల్లెపూలు అయితే బాగా పూయించుకోవచ్చు అండి. ఇది నాకు చలికాలంలో కూడా బాగా పూలను అయితే ఇచ్చిందనమాట. మీకు చూపించాను కూడా నేను వీడియోలో. ఇది ఎప్పుడు కూడా పూస్తూనే ఉండిందండి. ఒక్కసారి స్టార్టింగ్లో మనకి బాగా ఎక్కువగా పూస్తాయన్నమాట, మెల్లమెల్లిగా తగ్గుతూ వస్తాయి. మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ మొగ్గలు అయితే బాగా వస్తాయండి. ఇంత చిన్న చెట్టు అయినా సరే బాగా పువ్వులు అయితే పూస్తాయన్నమాట. ఎప్పటికప్పుడు నేను ప్రూనింగ్ అయితే చేస్తాను, అలాగే ఆకులు కూడా తీసేస్తానండి. ఎండిపోయిన ఆకులున్నా కొమ్మలున్నా ఇంకా పువ్వులు ఉంటే కూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉండాలి చెట్టుకి. అలాగే చెట్టుకి పాత చేసుకొని చక్కగా వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉండాలండి. ఉదయం సాయంత్రం ఎప్పటికప్పుడు వాటరింగ్ అయితే చేస్తూనే ఉండాలి. వీటిల్లో రకాలు కూడా ఉంటాయి కదండి. నా దగ్గర డబల్ మల్లె ఉండింది, ఇంకా పెద్ద మల్లెపువ్వు ఉంది. ఇదైతే చిన్నదండి, కాడ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. చిన్న పువ్వు కానీ మొగ్గ మాత్రం బాగుంటుంది అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మూడు రకాల మల్లె మొక్కలు అయితే నా దగ్గర ఉన్నాయి. వీటికి నేను ఇలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా అలాగే వీటికి ఇచ్చే ఎరువులు ఏంటంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అండి. మనకు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో కాస్తంత బెల్లం వేసుకొని అవి అలాగ ఉంచేసుకోవాలన్నమాట. ఆ నీళ్ళని అలాగే ఒకరోజు మొత్తం ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఉదయాన్నే ఇవ్వాలనుకోండి, ఉదయం కాదు మనకి ఏ మొక్కలకైనా మనం ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫామ్లో ఇచ్చేటప్పుడు సాయంత్రం పూట ఇస్తే చాలా మంచిది. ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు అలాగా ఉంచేసుకొని ఉదయం పూట అలాగ పెట్టుకొని తర్వాత ఒక బెల్లం ముక్క కొంచెం వేసుకొని కలిపేసుకోవాలండి. అది కరిగే వరకు తిప్పేసుకొని తర్వాత అవి సాయంత్రం వరకు అలాగ ఉంచేయాలన్నమాట. అది కొంచెం పులిసిన తర్వాత అప్పుడు మనం డైల్యూట్ చేసి మొక్కకి ఇచ్చేయాలి. ఏ పువ్వుల మొక్కలకైనా కంపల్సరీ నేనైతే ఇలాగ ఇస్తూనే ఉన్నానండి, అందుకనే పువ్వులు అయితే బాగా వస్తున్నాయి. అయితే ఇది మనకి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. బియ్యం కడిగిన నీళ్ళు ఇలాగ పులిసిన తర్వాత మనం నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఏంటంటే మనకి ఉల్లిపాయ తొక్కు ఉంటుంది కదండి, ఇది బాగా ఉపయోగపడుతుందండి. పూల మొక్కలకైనా ఏ మొక్కలకైనా ఉపయోగపడుతుంది, పూల మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పువ్వులైతే బాగా వస్తాయి ఇది ఇవ్వటం వల్ల. దీంట్లో పొటాషియం మనకి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయండి ఉల్లి తొక్కులో. మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇలాగ నానబెట్టిస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి బాగా మొక్క బాగా తీసుకుంటుంది అన్నమాట. ఇలాగ లిక్విడ్ రూపంలో ఇస్తే మొక్క చాలా ఈజీగా తీసుకుంటుంది.
ఇవి కూడా అంతేనండి. నైట్ ఇలాగ నానబెట్టేసుకొని మనకి నీళ్ళు బాగా రెడ్ కలర్లో అయిపోతాయన్నమాట. నెక్స్ట్ డే సాయంత్రం మనం మొక్కకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. ఇవి ఒక 3 గుప్పిళ్ళు మనం ఉల్లిపొట్టు తీసుకున్నాం అనుకోండి, 1 లీటర్ వాటర్లో నానబెట్టేసుకొని డైరెక్ట్గా మొక్కకి ఇచ్చేయచ్చు. ఏం పర్వాలేదండి, మనకి దీన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లితొక్కుని ఇంకా కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట. ఇలా ఇవి రెండు మాత్రం కంపల్సరీ మొక్కకి ఇస్తానండి నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్ అయితే మీకు అనిపిస్తుంది. మనం ఎప్పటికప్పుడు ఇలాగా ఇదైతే మనం 15 రోజులకు ఒకసారి మొక్కకి లిక్విడ్ అయితే ఇవ్వచ్చు అండి. బియ్యం కడిగిన నీళ్ళు అయితే నెలకు ఒకసారి అయితే ఇస్తానమాట నేను. పూల మొక్కలకి ఇవి ఇస్తూ ఉంటే మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చాలా బాగా పువ్వులు వస్తాయి, అలాగే చాలా గ్రీనరీగా చాలా బాగుంటాయండి మొక్కలు కూడా. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది నన్ను నమ్మండి. పువ్వులు అయితే బాగా వస్తాయండి ఇది ఇవ్వటం వలన. ఉల్లి తొక్కు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మొక్కలకి. ఫ్రెండ్స్, ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.